హామీలను విస్మరించిన కేంద్రం తీరుపై వైకాపా ఎంపీలు పోరుబాటను ఉధృతం చేయనున్నారు. ఏపీలో జగన్ చేపట్టిన పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాకు నేతలు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు చేశారు. ఈ 2 రోజుల్లో పాదయాత్రలు నిర్వహించాలని నేతలకు నిర్ణయించారు. జగన్ కు సంఘీభావంగా భారీ ఎత్తున పాదయాత్రలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర 2000 కిలోమీటర్లు మైలురాయి తాకే సందర్భంగా ఈరోజు రాష్ట వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అనంతపూర్ జిల్లాలో కూడా 14 నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు అదేవిధంగా సమన్వయకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా అదేవిధంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయాల అక్రమాలపైన కూడా ప్రజల దగ్గర తెలుసుకుంటూ ప్రజలకు అదేవిధంగా జగనన్న చేపట్టబోయే మంచి కార్యక్రమాల గురించి కూడా తెలియజేస్తూ 14-15 తేదీల్లో ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా అనంతపూర్ జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పాదయాత్రలు జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు వెనుకబడి జిల్లా అయిన అనంతపూర్ జిల్లాలో బేషరతుగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి వచ్చిన 6 నెలల్లోనే సాగునీరు అందజేస్తానని ప్రతి 6 నెలలు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు మెయిన్ కెనాల్లో దొవ్వి డిస్ట్రిబ్యూటర్లకు నీళ్లు ఇవ్వకుండా చెరువులకు నీళ్లు ఇవ్వకుండా ఈరోజు అంద్రీనీవా జలాలు ఇంత ఖర్చు పెట్టి పంపింగ్ చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడని విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. వీటన్నింటికి కూడా నిరసనగా రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు కూడా బేషరతుగా ఒకేసారి 1 నెలలో రుణమాఫీ చేస్తానని చెప్పి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు స్వయాన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆయనే కూడా మొదటి సంతకం అని చెప్పి కూడా ఇప్పుడు 4 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు కూడా పూర్తిగా రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా చాలా మంది రైతులు కూడా ఈరోజు ఎగరగొట్టిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. రైతులకు మద్దతు ధర కూడా ఈరోజు దొరక్క పండిన పంట కూడా ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి అంతా కూడా గమనిస్తున్నాం. వీటన్నింటి కూడా నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపూర్ జిల్లాలో 16వ తేదీ అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పాదయాత్రగా అనంతపూర్ టౌన్లో కలెక్టరేట్కి వినతి పత్రాలు ఇచ్చి ప్రజా సమస్యలన్నీ కూడా తెలియజేసే కార్యక్రమం చేపట్టబోతున్నాం. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు పలికి జగనన్న పాదయాత్ర ప్రజా సంకల్ప పాదయాత్ర 2000 కిలోమీటర్లు మైలురాయి అందుకున్న సందర్భంగా అందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు తెలిపి అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈరోజు కోరుకుంటున్నాం.